विघ्नेशमिभाभास्यं सेवकाभीष्टदायकम् एकदन्तमुमा पुत्रो नमामि गणनायकम् हैमावतीतावन समजानन सकल की विषकर्ण हैमावतीतन आतावन समजानन सकल की विषकर्ण हैमावतीतन आ वमन रूप अमोघ ज्ञानदना वमन रूप अमोघ ज्ञानदना हेम गर्भुडैननु वेरसियुनि नाम महिम मरुवनु लंबोधर पामरुडनु नेनेंत प्रोभुमु प्रार्थिंचत शाश्वत गरुनग हैमावते गल्दना आतावन समजानन सकल किल विषकरण हैमावते ललजना नारिकेल बच्चि जलाकु नारिकेल बच्चि जलाकु नादुरी वे कारुण्य कटाच मेरुधीर विज्ञान मोसगी मेरुधीर विज्ञान मोसगी नाने रमोलनो सैरिलेंचि गोवुमु हैमावते नर्दना श्रीतुलु గౌరవనీయులు తెల్లాకుల వెంకటేశ్వర గుప్త ప్రీశిష్యులు అభినవ గాన కళ హాస్య నటరత్న చక్రవర్తి బిరుదాంకితులు శ్రీ టిఎం కృష్ణారావు భాగవత వారిచే ఈనాడు అభినవ భక్తునటువంటి రాజ విక్రమ శని ప్రభావము అను హరికథను గానము చేయుచున్నాను. కలియుగమున్న వేరైన రాజవో కలియుగమున్న వేరైన రాజవో బహు విక్రమ పరాక్రమో కలియుగమున్న వేరైన రాజవో సలలితముగ పూజని నగరంబెలో ललितमग पूजनी नगर बेलु बहु विक्रम पराक्रम बेतुडु राज विक्रमुडु కలియుగమున వేరైన రాజు శని ప్రభావమున బానిసియుండై బాధలను అనుభవించిన శ్రుమానమును రచనమాన భంగమున వని అరింపుతున్నదు. కలియుగమున వేరైన రాజు బహు పరాక్రమ వేషముడు కలియుగమున వేరైన రాజు కలియుగమున 56 దేశములలో అంగ వంగ కళింగ కాశ్మీర బద్దల కుంతల నేపాల సివ్వీర మగధ సింధు సౌరాష్ట్ర కొంకణ టంకణ కిరాత వైదర్భ విదర్భ కాలింటి తిగర్త దేశాల్లో 56 దేశంలో ఉజ్జనీ పట్టణం అన్నటువంటి ఏలుచున్నటువంటి చంద్రవర్మ అటువంటి రాజు రాజ్యం ఏలుచున్నాడు. వారికి 4 భార్యలు, 2 భార్య కుమారుడైనటువంటి రాజ విక్రముడు మహాభక్తి నియమాలతో తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు. వెంటనే చంద్రవర్మ మహారాజు ఆ యొక్క పరమాత్మని ప్రార్థన చేస్తూ నిత్యము ధ్యాన సంపర్కినటువంటి యోగి ఋషి పొంగవులుగా ఉన్నాడు. అట్టి సమయ సందర్భంలో నాయన కుమార ఇలా దగ్గరకు రమ్మ నాయన
అని ఆ కుమారుడైనటువంటి రాజ విక్రమును పిలిపించి సత్య నిరత కన్నా నిన్న ఇంకొకటి లేదు కుమార దైవ ప్రార్థన కా నీకు యువరాజు పట్టాభిషేకము చేయుతున్నాను కొడుక అని కుమారుణను దగ్గరకు పిలిచి ఆ తల్లైనటువంటి మదన మోహిని దగ్గరకు కుమారుని చూచి ఆశీర్వదించి యువరాజు పట్టాభిషేకము చేసినాడు మూడో భార్యైనటువంటి త్రిపుర సుందరి కుమారుడైనటువంటి భట్టిని మంత్రిగా చేసి తపోవనములకు వెళ్ళిపోయాడు చంద్రవర్ణ మహారాజు ఈ 56 దేశముల కన్నా నిన్నటువంటి ఉజ్జయిని నగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ రాజుల కన్నా నేటి రాజుగా అనిపించుకున్నటువంటి ఆ యొక్క రాజవిక్రముడు ప్రజాపాలన మన్ననగా చేస్తూ వారి వారి ఆశీస్సులు పొందుతూ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రను ఆశీర్వదించు వారికి తగినటువంటి ధన సహాయములు అందిస్తూ ఏకాగ్రతంగా ఒక సభామందిరమున కూర్చుని ఉన్నాడు. అట్టి సభలో గౌతమైనటువంటి మహర్షి పైకి లేచాడు. నాయన, నేను బ్రాహ్మణులకు సంధ్యాతుంటను, నా మాట ప్రకారం చిన్న విశేషంలో నేను విమర్శించాలని తలుచుకున్నాను మీపై కోరిక చేత. హస్తైశ్వర్య భోగభాగ్యములు సుఖప్రాప్తిగా నీకు లభిస్తుంటాయి. నా మాట ప్రకారం చిన్న కోరిక అన్నాడు. స్వామి, కాస్త శాంతించండి, తమ యొక్క విశేషమును విన్నవించదురు. ఇదిగో ప్రత్యేకంగా ఈనాడు మహాపండితులైన సభగోష్ఠిలో ఉన్నారు. ఈ సభలో చిన్నటువంటి నాట్యము వేషను ఈనాడు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహాదండనాయకులు, పురోహితులు, పౌరోహితులు, మహాబ్రాహ్మణ పురోహితులందరూ కూడా వచ్చేసారు. అట్టి సమయ సందర్భంలో ఒక నర్తకి నాట్యం చేస్తూ ఇలా ప్రార్థన చేస్తుంది. పాడు గమదని సదని మదని పాడు గమదని సదని మదని గమదని సదని మదని పాడు గీతం దుర్ర వచ్చేలాగో కలలు కనేలాగు నిదుర్ర వచ్చేలాగు కలలు కనేలాగు తర పదాన ఉయ్య లలు గొలగునా 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 పాడుదున గీతం ఆ వెంటనే ఆ సభలో ఆ పండితమైన గోష్ఠిలో ఆ యొక్క రాజవిక్రముడు మెడలో ఉన్నటువంటి రత్నాల హారాన్ని బహుకరించారు ఆ యొక్క నర్తకకి. వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తి నియమంతో కూర్చున్నారు. అప్పుడు గౌతమి మహామునిందుడైనటువంటి బ్రాహ్మణ పురోహితుడు, నాయన రాజవిక్రమ, నీ యొక్క యోగక్షేమము కోరి నీ రాజ్య పరిపాలన చూసి చాలా సంతోషం. ధర్మము నాలుగు పాదాలుగా ఆనాడు శ్రీరామచంద్రుడు ఎలా చేశాడో ఆ సందర్భంగా ఈనాడు శాంతిమూర్తిగా రాజ్యభారణ వహిస్తున్నావు. ఆయన చిన్న విశేషము, అన్ని ఆదిత్యుల కన్నా మహాసూర్యదేవుడు మహా నిన్న
అందులోన ఉంది వెన్న కాలు దారితే మిన్న సూర్యదేవుడి యొక్క కుమారుడైనటువంటి మహానుభావుడు శని ప్రభావులు మహానీయుడు ఉన్నాడు శనిదేవుడు ఆ పరమాత్ముని అనునిత్యము ధ్యానించే వానికి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతో గోవింద ప్రభాతే కరదర్శనం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే అచ్యుతానంత గోవింద నామోచరణ భేషజాత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల మమశేషు రుణమలచి విమోచయ సిద్ధిబుద్ధి ప్రధాదేవి భక్తిముక్తి ప్రధాయని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమస్తుతో హోం రీం ఇలా ప్రార్థన చేసినటువంటి మహనీయులకు అష్టైశ్వర్య భోగ భాగ్యములు లభించడమే కాక నీ రాజ్య భారాన్ని సుఖోప్రేతంగా సంతోషంగా ఆనందీకృతంగా ఆ యొక్క పరమాత్మని ధ్యానం చేశావంటే చాలా బాగుంటుందని ఆ మహానుభావుడు తెలిసి చెప్పాడు. వెంటనే ఆ సభలో చూచి అష్టైశ్వర్య భోగ భాగ్యములతో తొలగుచూచున్నటువంటి యొక్క రాజవిక్రముడు కేవలము దేవతలట భక్తులట యక్షులట రాక్షసులట దైవ సంపర్కమట అలాంటి దైవ సంపర్కమును నేను పూజించడం వల్ల కాదు అన్నాడు. వెంటనే ఇలా రాజవిక్రముడు పలుకగా నాయన రాజవిక్రమ ఒకనొక కాలమందు మహనీయులు ఆ జటాజూటము ధరించి ఇండికొండపై తపస్సు చేసినటువంటి ఈశ్వరుని చూసి ఒకరోజు శని మహాదేవుడైనటువంటి మహానుభావుడు ఆ సూర్యుని కుమారుడైనటువంటి శ్రీదేవుడు నాయన ఈశ్వర నిన్న ఈనాడు పడుతున్నాను అన్నాడట. అలాగే పట్టండి స్వామి అన్నాడు. మరునాడు 10 గంటలకు పడతానన్నాడు. మరునాడు 10 గంటలకు ఆ యొక్క ఈశ్వరుడు తాండ్రమానితరలో దాగి ఉన్నాడు. వెంటనే 10 గంటలకు వెళ్ళాడు. అయ్యా మహానుభావ ఓంకార శబ్ద స్వరూపులైనటువంటి మహానుభావ ఈశ్వర నీ దర్శన భాగ్యానికి వచ్చాను, నిన్ను పట్టానన్నాడు. నన్ను నీవు పట్టావా, నీవు నన్ను పట్టడమా? ఆదిత్యులకు నేను పూస భోజన సదుపాయం కూర్చున్నటువంటి చిన్న సజీవ జీవులకు అయినటువంటి వారికి కూడా నేను దానం చేసినటువంటి వ్యక్తిని, దహన సంస్కారములకు కూడా నేను ఆ జన్మ బ్రహ్మచారిని నైవేద్యం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఈశ్వరుండను. ఈశ్వరము ఉచ్ఛ్వాస నిశ్వాసము అను శబ్దగ్రహిణి కాబట్టి ఆ ఈశ్వరునికి అలాంటి పేరు వచ్చిందట. ఆ మహానుభావుడు ఏం గర్వపడాడు, కేవలం నన్ను నీవు పట్టావా అన్నాడు. మహానుభావ నిన్ను పట్టండే, నీవు తాండ్రమాని త్వరలో దాగావా. వెంటనే ఈశ్వరుడు భయభ్రాంతుడైపోయి ఆనాడు నుంచి ప్రతిరోజు ఆ యొక్క నవగ్రహమును పూజ చేస్తూ నవగ్రహాయ సూర్యచంద్రాదాయ నమస్తే నమస్తుభ్యో వరదే జ్ఞాన ప్రసన్నేయ నమస్తే ఆగర్భఛంద సంభూతనాంగ్రమణి వాసుదేవాయ తనుజాయ సర్వ దిక్పాలుకలను నవగ్రస పూజా సమర్పయామి అని ప్రతిరోజు ఆ ఈశ్వరుడు సినిమహాత్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇంకొక విషయం చెప్తున్నా ఈ సభలో, పండితులారా, సభ పూజ్యులారా, అష్టైశ్వర్య భోగ భాగ్యం లేనటువంటి రాజాదులాదురాలా, చూడండి ఉదాహరణగా దేవేంద్రుడు అహల్యను మోహించిన చెడిన వీరమని తెలియదా? ఒకప్పుడు దేవేంద్రుడు అహల్యను మోహించాడు. ఎందుచేత ఆ సినిమహాత్ముని ప్రార్థన చేయనటువంటి మానవుడు మానవ జన్మే కాదు, ఈ మానవ జన్మమును ప్రప్రథంగా పరమాత్ముడి నైవేద్యం సూర్యభగవాను ప్రార్థన చేస్తూ వెంటనే ఆరోగ్య ప్రాప్తి రస్తూ అన్నారు. మళ్ళా శనిదేవుని ప్రార్థన చేస్తూ ఉంటే సర్వస్తైశ్వర్య భోగ భాగ్యములే కాక అష్టైశ్వర్య భోగ్యములతో జరుగుతున్నటువంటి సర్వ కోరికలు సర్వ ప్రాప్తములు కలుగు చేస్తుంటాడు ఆ మహానుభావుడు శనిదేవుడు. కాబట్టి నాయన చూసావా, ఒకప్పుడు ఆంజనేయ దర్శన భాగ్యానికి వెళ్ళాడు శనిదేవుడు. అక్కడ పరమాత్మ నిన్ను పడుతున్నానన్నాడు ఆంజనేయుని చూసి. అలా పట్టండి అని వెంటనే ఆ ఒక పర్వతాన్ని తీసుకొచ్చి నెత్తిన ఉంచేశాడు. స్వామి నేను పట్టను స్వామి అన్నాడు. చూడండి ఎప్పుడైనా ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, అనునిత్యము పూజ చేస్తున్నా సరే, ఆ పరమాత్ముడి హనుమ శ్రీరాముని యొక్క భక్తుడు హనుమంతుని యొక్క దేవాలయంలో ఆ శ్రీమహాత్ముడు చేరలేదు. ఆనాడు మాట వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి విక్రమాదిత్య మహానుభావ రాజవిక్రమ నా మాట ప్రకారం నీ విను, లేకున్న సర్వ సంపదలు నశించిపోతాయి అని బ్రాహ్మణుడు అనేక విధములుగా పోత గురించినట్లు చెప్పగా తను కర గర్వంబున
ఆకాశ గగనంబ వైపు చూచి వీరాజ విక్రమ పరాక్రమ పేతుడైన వీరాజ విక్రముడో రాజ్య పరిపాలన చేయుచున్నాయి రాజ విక్రముడు కేవలంబున శని ప్రభావమునకు జంకొటయ్యా గర్వించాడు. వెంటనే ఆకాశగంలో ఢమ 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 అనే సౌండ్ వచ్చింది. ఆకాశం మబ్బులు కారుకుతలు ముగ్గాయి. వెంటనే వర్షం ప్రారంభమైంది. పగపగ ఆకాశాన్ని ఆ మహానుభావుడు ప్రజ్వలించినట్టు నవ్వాడు. ఆ నవ్వులకు జమగట్టకుండా విక్రమాదిత్యుడైన వెంటి ఆ రాజ విక్రముడు ఇలా రాజ్యసభలో పరమాత్మని ధ్యానం చేయగానే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అట్టి సమయ సందర్భాల్లో ఎరుకల్లా వాడినే గొల్లబోయుడ ఎరుకల్లా వాడినే గొల్లబోయుడ గోవుల కాపరిని అశ్వము కాపరిని గొర్రాల కాపరిని గొడుగోడు మరతో వస్తున్న వాడిని నేరుగా ఒక 50 గుర్రములను తీసుకుని గుర్రములను విక్రయించుట వాటిని కొనుట వాటిని అమ్ముట వంటి బాణితో మారువే సంపున ఆ పరమాత్ముడు శ్రీదేవుడు ఆ యొక్క రాజ విక్రమకు తగిన సంస్కారము లేనటువంటి రాజ విక్రముడు వీనికి తగిన శాస్తి చేయవలసిందని ఆ శ్రీమహానుభావుడు కోపగించుకుని నేరుగా గుర్రముల వ్యాపారిగా బజార్ను వస్తూ ఎవరైనా సరే నా అశ్వముపై సవాలు చెల్లినట్టు వానికి ఈ అశ్వాన్ని ఊరికే ఇచ్చేస్తున్నాను బహుకరిస్తున్నాను అని తండోర డమ 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 వేయించాడు. నేరుగా వెళ్ళారు పురోహితులు ఉన్నటువంటి ఆ భటులు. రాజా మహానుభావ రాజ విక్రమ ఇదిగో మహాబల పరాక్రమోపేతుడైన వాడు నీవు, కేవలం ఎవరో గుర్రములు విక్రయించేదానికి వచ్చాడు బజార్లో. అతను ఏం చేస్తున్నాడు, ఈ గుర్రాన్ని స్వయంవరి చేయడానికి గల సమర్థుడు ఎవడున్నాడు, ఎవడున్నా సరే వానికి నా అశ్వాన్ని బహుకరిస్తున్నాను అని తండోరా వేస్తున్నాడు అనేలాగా వెంటనే ఆ రాజ విక్రముడు బజారు వచ్చేసాడు అన్నమాట రాజు విధంగా. అను మాత్రము జంకని వాడను పుష్కరిణి ఎల్దు పూజలు చేయని వాడను ఎవడవోయి అశ్వముల వ్యాపారివి అను నిత్యమున శౌర్య బల పరాక్రమ పేతుడైన ఈ రాజ విక్రముడు కేవలము నది ప్రాంగణమందు వసించని మానవ మాతులకు పొడచూపని ఈ రాజ విక్రముడు అసంభు ఇదే సారి చేయుతున్నాను పై కూర్చొని స్వారి ప్రారంభించాడు. ఎప్పుడు స్వారి ప్రారంభించాడో అది బయలుదేరి ఎన్నో ఆమ్రలు పరిగిస్తూ ఉన్నది. ఇది మాయ గుర్రమా లేక
ప్రపంచ ప్రళయము సంభవించేదానికి పరమాత్ముడు పన్నుగడయ్యా. పరమాత్ముడు ఏమనుకున్నాడు? శనిదేవుని ప్రార్థన లేదండి, అమాయకతనం. అప్పటికి బేతాళుడు వశం కాలేదండి ఆ యొక్క రాజవిక్రమునికి. లేక నా యొక్క శౌర్యోపేతమైనటువంటి శక్తి హీనుడయ్యానా? ఎందుకు ఇలా పోతూ ఉన్నది అని మనసులో ఊహించుకుంటూ గుర్రంపై స్వారి చేస్తూ ఉన్నాడు. నేరుగా మాతు లొంగ లవంగ లొంగ సోత కేత బల్లాటక కాంబ్లాంటక ఇలాంటి అరణ్యాల్లో సంచారణ చేస్తూ పెరుగుస్తూ ఉంది ఆ యొక్క అశ్వ. నేరుగా హిమాలయ పర్వత సరిహద్దులో తీసుకువదిలేసింది నత్తనాడి అడిపదిలో. ఎక్కడ చూసినా చీమదూరని చెట్టడివి, కాకిదూరని కారడివి ఆ అడవిలో వదిలివేసింది. ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడు వదిలిందో ఈ మహానుభావుడు అట్లా బయలు వెళ్ళాడు ఆనాడు బజార్లో ఆ యొక్క అశ్వాన్ని ఇచ్చివేసి. వెంటనే ఈ అశ్వ ఏం చేసింది అంటాడు, వదిలింది ఆ యొక్క రాజవిక్రమణ, వెంటనే మాయమైపోయినది. ధ్యానం చేస్తున్నాడు, ఏమంటే మనస్సు చేస్తున్నాడు, చింతన చేస్తూ ఉన్నాడు. పరమాత్మని మీద భక్తి కలగా లేదు. ఆ శని భగవానుడు ఇలా చేశాడని ఊహించుకోలేదు. గర్వము నిగర్వ ఏం చెప్పానంటే పంచ అనేటువంటి విశేషముతో పంచ నామములు ఉండవాల మనిషికి. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ భస్మాంగ రాగయాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. శివాయ గౌరీవదనారవిందాయ దక్షద్వరనాశికాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమ శివాయ. పంచాక్షరి యొక్క మంత్ర పఠన చేసినటువంటి మానవుడు మానవుడు కాదు. కరాగ్రే అనేటువంటి విశేషంతో ప్రప్రదంగా పరమాత్మను ధ్యానం చేయవాలి. అలాంటి మానవుడు మానవుడు కాదు. గర్వం ఎవరుకుంటుందో పరమాత్మను ఎవరికైతే ఆ పరమాత్మను ధ్యానించినటువంటి మానవుడు మానవుడు కాదు. కాబట్టి పశువుతో సరి సమానం. ఆ విక్రమాదిత్యుడు కూడా గణాన్ని గతాన్ని యోచించక ఆ నట్టడివిలో అన్నం లేక నీళ్లు లేక కడకు వస్త్రములని కూడా ఆ యొక్క చెట్లకు చిరిగిపోయి వికార స్వరూపుడైపోయి ఈ విధంగా 10 రోజులు సంచారం చేశాడు. పాపారణ్యంలో ఆకలి దప్పికలతో నీరు కూడా ఎక్కడ కనిపించాలా? ఎవరంటే దీనికి ప్రభావుడు మహానుభావుడు ఆ యొక్క శని భగవంతుడు. ఆ శని ప్రభావమున ఆ పరమాత్మటువంటి ధ్యాన జరిగే మానవుడు కాబట్టి నిశ్చలంగా పుష్కం లేకుండా ఆకలి తప్పుతూ అల్లాడుతూ నేరుగా సమీపమునున్న తామలింద పట్టణము చేరిన ఆకలి తప్పులు అల్లాడుతూ నేరుగా ఆ తామలింద పట్టణము చేరి ఒక వయస్సుని మందిరము దగ్గర తిన్నిపై కూర్చున్నాడు. అలా కూర్చొని మూర్చపోయాడు. ఆ తామలింద పట్టణంలో వయస్సుని కుమార్తె ఆలోనికినటువంటి స్త్రీ చూసిందండి. ఆహా, ఈ ముఖానమా లేక ముఖార విందమా లేక సూర్యుని కిరణంలాగా ఉన్నాడు ఇలాంటి బింబం, ఇతను నాకు నాదుడు కావాలి అని ఆత్మ ఘోషించి ఆయన చూచి ఆనందిస్తూ నిన్ను చేర మనసాయరా నా స్వామి తనివార దయగోడరా ద్వారా నిన్ను చేర మనసాయరా పిడికి బ్రహ్మని సలవేడి తీరా పిడికి బ్రహ్మని
చాలదేవి తీరా బిడియమొని కేలరా ద్వారా నిన్ను మనసాయరా మనసు నీ కొరకె పరితపించరా మనవు నీ కొరకె పులకరించరా జాల మేళ మో మాట మేళ ఇక బొమ్ము కలిగి నన్ను ప్రేమించరా నిన్ను మనసాయరా నా స్వామి శనివార దయ జోడరా సాయరా ఇలా కామ వేదనతో ఆ ముఖారవిందాన్ని గ్రహించి మదన మదన పరివశైనటువంటి ఆ యొక్క స్త్రీ ఆయన చూచి మోషించి ఇలా ప్రార్థన ఆమె ఆనందంగా ఆయన కవిటిలో చేర్చుకున్నటువంటి ప్రేమతో మనసారా కౌగులుస్తూ ఉందండి. ఈయన స్పృహ తప్పాడు. అట్టి సమయములలో ఆ వయసులు చూశాడు. ఏంట్రా ఇతను మన ఇంటి దగ్గర అడుగు పెట్టాడు. రత్నాల వ్యాపారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. అమ్మాయి ఈయన గారికి అన్నం ఇక నీళ్ళ సౌకర్యం చేసి మన ఇంటి దగ్గరే ఉంచుకుందాం అన్నాడు. అలాగేనాయన ఆయన ఎప్పుడు అడుగు పెట్టాడండి చూడండి ఆ యొక్క మహానుభావుడు రాజవిక్రముడు ఆ పాదాలు ఎప్పుడు చోకాయో ఆ యొక్క వయసునికి దగ్గర రత్నాల వ్యాపారం బాగుగా జరుగుతూ ఉంది. ఆ చోట ఆ మహానుభావునికి లక్షణంగా అన్నపానీయములు సమర్పిస్తున్నారు. అప్పటికి కూడా ఒక ముహూర్తమైనా సరే ఏ దేవుని ప్రార్థనే చేయలేదు. మహానిష్టాగరిష్ఠమైన ఆ యొక్క శని మహాత్ముడు ఆ శని భగవత్ని పూజ చేయనటువంటి మానవుడు కాదు. కాబట్టి ఈ మహానుభావుడు ధ్యానం లేకనే నికృష్టంగా ఈ ప్రేమ కలాపంలో పడిపోయాడు. ఆనందమయమైన ఆనందమయమైన కామకేడికయందు తేలి సౌఖ్య ఇష్ట భోగములు అనుభవించి రాజ విక్రముడు వైశ్యుని కుమారితతో కామభోగ సలుపుతున్నాడు. ఆ వయస్సుని కుమార్తెతో కామభోగిలో తెలియపోతున్నారు. దానికే కామి కానివాడు మోక్షగామి కాడు. యుక్తి భుక్తి భక్తి రక్తి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము పంచభూతములు. ఈ పంచభూతముల కన్నా మిన్న నవగ్రహములు సూర్యుడున్నాడు, ఆ యొక్క చంద్రుడున్నాడు, బుధుడున్నాడు, శుక్రుడున్నాడు, నవదేవతలైన వారు ఆ శనేశ్వరుడున్నాడు. ఇక మంగళహోమటువంటి మహానుభావుడు ఉపగ్రహం ఉన్నది. ఆ నికేతం ఏంటి ఆనాడు ప్రప్రథంగా ఆనాడు ధ్యానంగా ఎందరో మహనీయులందరూ కూడా క్షీరసాగర మదంలో ఎంతోమంది ఓడిపోయారు. కాబట్టి ఆ యొక్క మహానుభావుడు శని మహాత్ముని పూజ చేయలేదు. కేళికలో తెలిపినటువంటి ఆ మహానుభావుడు రాజవిక్రముడు అచ్చటనే నివసిస్తూ కాలము గడుపుతున్నాడు. ఓం జలతే జలం వనతే శుభం సర్వం మయం జగతం జానాం సంపర్కం నమస్తే నమః. ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఒక మహాభక్తుడు. అంటే చూడండి బుద్భుత హృదము అంటే
రావి చెట్టు వేప చెట్టు ఆ చెట్టు క్రింద ఇలా ప్రార్థన చేస్తూ పరమాత్మని శ్రీమహాత్మని ధ్యానం చేస్తున్నాడు. వెంటనే అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఆ పరమాత్మను సత్కరణ చేశాడు. అందులకే శ్రీమహాత్మని ధ్యానించిన వాడు మానవుడు కాదు. మానవుడు అనగా ఎన్నో మోక్షప్రదములకు దారితీస్తూ ఉంటాడు. అట్టి పరమాత్మునికి అట్టి పరమాత్మను ధ్యానం చేయటువంటి ఆ యొక్క భక్తులకు సకలైశ్వర్య భోగ భాగ్యములు లభించాయి. ఇలా సంతోషంగా ఆ పరమాత్మని కైంకర్యంలో వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా సమయ సందర్భాల్లో గర్వము నయము నష్టము మానవుడు మోక్షిగామైనటువంటి వాడు ఎవడూ కాదు. అందులకే యుక్తి భక్తి చేత ముక్తి, ముక్తి చేత రక్తి, రక్తి చేత మోక్ష ప్రధానం. కాబట్టి ఆనాడు మోక్షమైనటువంటి వానికి కూడా ఏనాటికి ఎక్కడా పరమాత్మనికి ధ్యానం లేదు, పరమాత్మనికి స్థానం లేదు, ప్రపంచంలో ధ్యానం చేయలేడు, ధ్యానించలేడు, జీవించలేడు. అలాంటి కర్మిష్టి అష్టైశ్వర్య భోగ భాగ్యములైనటువంటి ఆ పరమాత్మని అనుకున్యం జగలేదు కాబట్టి సర్వము నహి సున్నంగా భావించి కామకేళికలో తేలియాడుతూ అలా అలా కామంలోనే నిమగ్నుడపై కామంతోనే చాచికంగా పరమాత్మ ధ్యానంగా భావిస్తూ ఉన్నాడు ఆ యొక్క రాజవిక్రముడు. అట్టి సమయ సందర్భములలో ఆకాశ గణాన సంపర్కము చేస్తూ పరమాత్మని ధ్యానమెంటటువంటి శని మహాత్ముడు ఆ యొక్క శని మహాత్ముడు పక నవ్వాడు. రాజవిక్రమ నీ బ్రతుకేమైందో చూశావా? నిరంతరం ఎవరైతే నన్ను ప్రార్థన చేయరో అలాంటి వానికి ఇలాంటి కర్మములు తప్పవు. నిరంతరము పాద పూజ చేయని కుమారుండో తల్లిదండ్రులకు నియమావళి జరపని కుమారుండో ప్రభావంబుగా పెద్దల గౌరవించని తనయుడు సభా పూజ్యుడుగాడు పరమాత్ముని నైవేద్యము అర్పించనదే ఆత్మారామునకు జ్ఞానము కలుగదు. ఓ రాజ విక్రమ శని మహాత్ముడైనటువంటి శని భగవానుడు ఆ రాజవిక్రముని అని విధములా దూషిస్తూ ఉన్నాడు. ఇచ్చోట కామకేళికలో తేలియాడి ఉన్నాడు. వెంటనే శని మహాత్ముని యొక్క ప్రభావం చేత ఒక మాయను సృష్టించాడు. ఆ మాయలో ఇద్దరు పుట్టారండి. అందులకే తల్లి తండ్రి, పృథ్వీ జలము, ఆకాశము భూమి, ఇల్లు వాకిలి, తండ్రి బిడ్డ, ఆవు దూడ, కుక్క నక్క, గిన్నె గొన్నె, భార్య భర్త అనేటువంటి శబ్దగ్రహిణి రెండు వస్తూనే ఉన్నాయి మానవునికి. ఎవడైతే పరమాత్ముని యొక్క ఐక్యం అనేటువంటి మానవునికి పశువుతో సమానం. కాబట్టి ఎప్పుడు ఆ మహానుభావుడు శక్తి ప్రభావం అనేటువంటి ఆ శని భగవంతుడు ఒక మాయను సృష్టించాడో అందులో ఇద్దరుగా తయారయ్యారు, చోరులుగా తయారయ్యారు. వారిద్దరు త్రాగుబోతులుగా తయారయ్యి అర్ధరాత్రి సమయంలోన శని భగవానుని మాయ చేత ఆ వైశ్యుని కంఠంబున మాయ ప్రభావమున రతనాల హారంబు అపహరించిరి. తరంబున మాయమైరి ఆ
శని పరమాత్మని యొక్క మాయ చేత ఆ వయసుని ఇంటిలో ఇద్దరు దొంగలుగా తయారయ్యి మాయ చోట నేరుగా వెళ్ళి రతనాల హారాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. వెంటనే ఆ యొక్క వైశ్యుడు లబోదిబోని మోదుకుంటూ ఆ తామలింద పట్టణ మేలుచున్నటువంటి చంద్రసేన మహారాజుని దర్శించి, చంద్రసేన మహారాజా మహానుభావ దొంగలు తీసుకెళ్లారో లేక ఈ దుర్మార్గుడు తీసుకెళ్లాడు మా ఇంటి దగ్గర అన్నము పెట్టి సకలైశ్వర్యంతో వాణ్ణి సాగుతున్నాం. దుర్మార్గుడు ఎవడో వచ్చాడు పంచన పడుండాడు. మేము ఆస్వాదించి గుడ్డ ఇక తిండి ఇక తెప్పలు అన్నీ సమర్థించాం. హాయిగా భోంచేస్తూ ఉండి ఉండి కూడా రత్నాల హారాన్ని దొంగిలించాడు ప్రభు. రాజా క్షమించు క్షమించు అని వేడుకున్నాడు ఆ వైశ్యుడు. వెంటనే ఎవడక్కడ భటులారా నేరుగా మీరు వెళ్ళండి అన్నాడు. అని వెళ్ళారు. నేరుగా ఆ యొక్క రాజవిక్రముని జుట్టు పట్టారు. బర 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 నాడి వీడిలో ఇస్తున్నారు లాగుతున్నారు. నేరుగా రాజ సముఖానికి తీసుకెళ్లారు. ఎవడాయ్ దొంగతనం చేసింది నీవేనా అన్నాడు. ఏమండి దైవ సాక్షిగా పరమాత్మ సాక్షిగా నేను ఎరగనండి, రత్నాల హారాన్ని నేను చూడలేదండి. దుర్మార్గ రే భటులారా వీళ్ళు తక్షణమే కాళ్ళు చేతులు నరికి ఊరు కవతల పారవేశారండి. అన్నము లేదు నీళ్లు లేదు ఏమీ లేకనే వీనికి కష్టాలు పెట్టించండి. ఆ రాజు దర్శనాన్నటువంటి ఆ యొక్క రాజవిక్రముని చేతులు కాళ్ళు బంధించి కట్టి నరికి ఊరు వెలుపుల ఒక చెట్టు క్రింద ఉంచారు. నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓ నారాయణ ఓ నారాయణ కిల్లికి మిల్లికి మల్లికి పోయే నారాయణ నారాయణ ఐలస్స 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 శని దేవుని ప్రార్థన చేతితే మనుగడ లేకున్నా కన్నుగడ్డ లేకున్నా యమగడ్డ లేకున్నా సుస్థిగడ్డ అందులోన ఇందులోన ఐశ్వర్యం ఉంది. ప్రార్థించండి శని దేవుని దర్శనమురా ఓ రాజా శని దేవుని దర్శనమురా ఓహో ఇలా ఆడుకుంటూ నవ్వుతూ సంతోషంగా చెట్టు క్రింద ఎంతోమంది వచ్చి ఆ యొక్క రాజవిక్రమణం చూసి ఒరే దున్నపోతా అప్పు అని ఎంతోమంది కాకరించి ఉమిచారు. అందులోకి తల ఉంచుకున్నారు. ఒక ముహూర్త కాలము మనసు ఒకప్పటికి లగ్నమైందండి. శని ప్రభావం ఎలా ఉంది, శనిదేవుని యొక్క మహత్యం ఎలా ఉందని అప్పటికే మనన కాస్త వచ్చింది. ఓ శని దేవా మము కాపాడరా, ఓ శని దేవా మము కాపాడరా. కనికర మెల్సక కనులు చూపక దయనో బ్రోవరయ్యవో శని దేవా రక్షించరా శని దేవా. అన్నమని అల్లాడి తిరుచుతూ ఉన్నాను, అన్నమని అల్లాడి నిరుష్టిస్తూ ఉన్నాను, ఘటనమే నరక బాధ అనుభవించుతున్నాను శనిదేవా ఓ శనిదేవా. ము మందలేని మనిషి వెదగా చెడున దైవ నిర్ణయము లేని తరమాయిక మానవునికి అకట ఆ
ఇదేను నా పై దయ దూపర ఓ శని దేవా ఓ పరమాత్మ ఓ పరమాత్మ చూశారండి ఎప్పుడు ఇలా ప్రార్థన చేశాడు వెంటనే ఆ శనిదేవునికి కాస్త మనసు చలించింది ఆహా నీలో ఇలాంటి మహత్యం ఉన్నదా దుర్మార్గ ఆనాడు నన్ను చూచి నీవు పరిహసించావు శనిదేవుడట ఎవరట నాకన్నా ఎవరు ఆదిత్యులు అష్టశ్వర్య భోగ భాగ్యములతో తొలగుచూస్తున్నటువంటి నేను కేవలం ఒక్క శనిదేవుని ప్రార్థించుట శని శనేశ్వరుడు చూడండి ఒక పదం ఉందండి కొంతమంది సామాన్యంగా మానవులలో కూడా శనిదేవుడు శనిదేవుడు అంటారు అనకాదు శబ్దగ్రహిణి శనేశ్వరుడు శనేశ్వరుడు అని శబ్దగ్రహిణి ఉంది కొంతమంది శని దేవ శబ్దగ్రహిణి తక్కువ శబ్దగ్రహిణి అంటే సామ్యంగా మానవ రూపాల్లో ఉన్నటువంటి శబ్దగ్రహిణి శని దేవ ప్లస్ శని శనేశ్వరుడు శనేశ్వరుడు అనే శబ్దగ్రహిణి ఉంటుంది కాబట్టి ఆదిత్యులలో ఆ నవబ్రహ్మలో నవగ్రహములో శనేశ్వరుడు చాలా గొప్ప ఆదిత్య గ్రహం అందుచేత పరమాత్మని అనుదిచ్చిన ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి సర్వమోక్షం లభిస్తుంది అనే భావనతో ఆనాడు కనికరించి ఎప్పుడు ప్రార్థన చేశాడో శనిదేవుని ఆ యొక్క రాజ విక్రముడు వెంటనే ఒక వరమిచ్చాడు ఎలాంటి వరం నేరుగా రాజుని యొక్క ఆత్మకి వెళ్ళాడు చంద్రసేన మహారాజాత్మకి ఆత్మలో ఏమని చెప్పాడు మనస్సు ఓలించింది రేపటులారా ఇలా రాండి అన్నాడు మనసు మారింది ఆ చెట్టు కింద ఉన్నాడే దున్నపోతు ఒక దొంగ ఒక చోరుడు అతనికి కాస్త నీళ్లు అన్నము సహాయం చేయండి రా అన్నాడు చూడండి ఆ పరమాత్మని ఎప్పుడు ధ్యానం చేశాడో వెంటనే నీళ్లు ఇక అన్నము అన్నీ సప్లై చేస్తూ ఉన్నారు ప్రప్రథంగా అన్నం లేదు నీళ్లు లేదు ఆహారం లేదు కఠినంగా కష్టాలు పడుతున్నారు ఊరు వెలుపల ఒక చెట్టు కింద వెంటనే పరమాత్మని కనికరం కలిగి అన్న ఆహారాన్ని సమకూర్చినారు రాజభటులో వెంటనే ఆ చంద్రసేన మహారాజు శనిదేవుని ప్రార్థన చేస్తూ ఓం శనిదేవా నిర్మల శనిదేవా శనిదేవా నిర్మల శనిదేవా దానమున్న వానికి దయగలుగును దేవా దానమున్న వానికి దయగలుగును దేవా కనికరించి మము నీవు కాపాడగరావా శనిదేవా ఓ శనిదేవా ఓ దేవా చంద్రసేన మహారాజు గొప్పగా ప్రార్థన చేశాడు ఇచ్చోట ఆ మహానుభావుడు పెట్టినటువంటి అన్నాన్ని భోంచేస్తూ ఇచ్చినటువంటి నీరు త్రాగుతూ ఇక ఏదరి గానక బాధపడుతున్నాడు అట్టి సమయములలో ఆదిత్య పట్టణ ఉజ్జని నగర వాసురాలైన భక్తురాలో జ్యోతి నగర కుల సంజాతిని గాండ్ర కుల సంభీషిణి పల్లకీపై ఓబుచుండే పట్టణాన్ని పట్టణం పరిపాలించుతున్నటువంటి ఆ యొక్క భక్తాగ్రేసుడు లెక్కాచారంగా పరమాత్మను నిత్యము ధ్యానము చేస్తున్నటువంటి పుణ్యాత్ముడు కృష్ణ అప్ప అని రెండు కుమారులు కలిగారండి వారిలో కృష్ణటువంటి మహాభక్తుడు నిరంతరము ఆదిత్యులను ప్రార్థన చేసేవాడు అతనికి ఒక స్త్రీ అంటే గాండ్ల న్యాయంగా తీసుకుంటే అండి జ్యోతి నగర వాసురాలని పేరు ఉంటుందండి జ్యోతి నగర వారు అంటే గాండ్ల జాతి
వారి సంబంధం అంటే ఒక అమ్మాయి, ఆమె పేరు లక్ష్మి. వారిద్దరి కళ్యాణం జరిగింది. పరమాత్ముడు సకలము వారికి ప్రాప్తి కలుగు చేశాడు. ఆమెను పల్లెక్కుయ ఉంచుకుని మరునాడు తెల్లవారి ప్రయాణం చేయించి నేరుగా ఆ యొక్క తామలింద పట్టణం దారినే పోతూ ఉంది పల్లకిలో. ఎవరండి ఆ యొక్క లక్ష్మి? వెంటనే పల్లకిలో తిరిగి చూచింది. ఆయన ఆవేదనతో మల 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 బాధలు పడుతున్నాడు. ఎందుకురా, కాళ్ళు చేతులు పోయాయి, ఇక నేను బ్రతికి ఏం సుఖం? మనవునికి నిరతము మానమే గదా బ్రతుకు, సకల భోగముల కన్నా ఐశ్వర్యమున కన్నా ఆరోగ్యమే గొప్ప దేవత గదా. ఓ సూర్యదేవా అర్పించితివి గదా ఆరోగ్య ప్రాప్తి ధన ప్రాప్తి లేదయ్యా. సూర్యదేవా తన పుత్ర కుండునకు అభయ మోసంగమని శని దేవునికి విన్నవించుమా దేవా. చేస్తున్నటువంటి సమయంలో ఆకాశం నుండి ఒక ఆశీర్వచనం ఇచ్చాడు. వెంటనే ఈ యొక్క స్థిరమైనటువంటి లక్ష్మి యొక్క మనస్సులో ఆత్మలో అలా గుబాళించింది ఆ పరమాత్మ యొక్క లీల. వెంటనే పల్లకి దిగి చూచింది. ఆ నాయన, అయ్యా, ఓ రాజా, ఇచ్చోట ఎందుకు నివసిస్తున్నావు? ఎందుకు ఇలా కాళ్ళు చెదిరిపోయాయి? నా మనంబు జగజ్జయమానంగా ప్రజ్వలిస్తుంది నాయన. అయ్యో రాజ విక్రమ, ఏమిటయ్యా నీ బ్రతుకు ఏమందయ్యా? దానికి చెప్పారు, ఎవడైనా గర్వము అనే వస్తువును విడలాడాలి. నదానతుల్యం ధనమన్యదస్తి, నా సత్యతుల్యం వ్రతమన్యదస్తి, నా శీలతుల్యం హితమన్యదస్తి, నా క్షాంతితుల్యం శుభమన్యదిస్తాను. శాంతమునకన్నా మించినటువంటి వస్తువు ఇంకోటి లేదండి. ఇతరులు ఎవరన్నా హితబోధలు చేశారంటే వారి కోరికలు తీసుకోవడం మహాశాంతం. అన్ని దానముల కన్నా మహాదానం ఏది గొప్పదంటే అన్నదానం కాదండి, ఆత్మదానం కాదు, మనసులో గోదానముల కన్నా భూదానముల కన్నా మనసులో ఉన్నటువంటి సేవ ప్రాధాన్యం. ఆత్మదానముల కన్నా కూడా ఈ పరమాత్మ సేవే మహా గొప్పది. ఆ యొక్క నిదానం అనేటువంటి విశేషం దానముల కన్నా నిదానం మహా గొప్పది. అందులకే కరాకే అనేటువంటి విశేషంతో నదానతుల్యం ధనమన్యదస్తి, నా సత్యతుల్యం వృతమన్యదస్తి, నక్షాంతితుల్యం శుభమన్నదస్తి అన్నారు. కాబట్టి సహనంగా ఆ పరమాత్మని ధ్యానం చేస్తుంటే ఏమో చూచి, నాయన ఎందుకయ్యా ఇలా ఉన్నావే అని శాంత శవనమాదిగుణులతో విచారించింది. అమ్మా నా కర్మ పూర్వజన పురాకృత కర్మఫలం అన్నారు. పూర్వజన్ సుకృతానాం అన్నారు. పురాకృత ఫల విశేషాన్ని ఎవరు తప్పించలేరు. ఇది వైఫల్యము. అందులోన ఆ పరమాత్మను ధ్యానం చేయడం మానవుడు మానవుడు కాదన్నారు. కాబట్టి నాకు బుద్ధి చిన్నమ్మ, నాయన రా, ఇలా రా, ఇదిగో ఇలా కూర్చో. మా యొక్క ప్రేమతో భక్తితో మేము భోజనం పెడుతున్నామో ఇక మీకు ఏమిస్తున్నామో, మా ఇంటి దగ్గర రానైనా నిన్ను హాయిగా క్షేమంగా కూర్చుండబెట్టి భోజనం వేస్తాను. ఇదిగో ఈ పలకలు కూర్చో అని ఆ లక్ష్మీదేవి పలుకగా ఆనందంగా నేరుగా తామలింద పట్టణము చేరినాడో. ఆ తామలింద పట్టణములో గానుగతో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి గానుగపై కూర్చుండబెట్టి, అయ్యా నీకు కాళ్ళు లేవు చేతులు లేవు కాబట్టి ఈ గానుగపై కూర్చో, అలా గానుగు తోలు, నీకు లక్షణంగా భోజనం సదుపాయం చేస్తాను నాయన. రాజా, రాజ విక్రమ, నీకేం కరం పలించిందయ్యా? అయ్యో అయ్యో అని ఆమె గోడు గోడును దుఃఖిస్తున్నది. ఇలా గానుగు తిప్పుతున్నాడు రోజు, ఇదే వృత్తిగా ఉంది. అప్పుడు ఆకాశగగనంలో ఆ శనిదేవుడు విక్రమాదిచ్చినటువంటి ఆ యొక్క రాజ విక్రమార్కును చూచి, ఆహా ఎంతటి తపము చేసి తివయ్యా, ఎంతటి తపము చేసి తివయ్యా, యోగుల కన్నా మిల్చి తివయ్యా, యోగుల కన్నా మిల్చి తివయ్యా,
అను నీచము నన్ను ప్రార్థన చేయవయ్యా. అని ఆశీర్వదించాడు. ఈయన బాధతో తోలుతూ ఉన్నాడు గానుగండి. సకలము నీ నామామృతమే, సకలము నీ నామామృతమే, చేయని జన్మంబు జన్మమే నా, నిరతము నీ నామ సంకీర్తన చేయ, మానవుడు మానవుడేనా, మహానుభావ చేస్తున్నాడు. ఆ రాచ నగరంలో ఆ చంద్రసేన మహారాజు కుమార్తె పద్మావతి దేవి, ఆహా ఈ ఎవడోట కాళ్ళు చేతులు నరికిచ్చేశాడు మా తండ్రి గారు. ఎవడో ఆహా అలాంటి మహానుభావుని యొక్క గానామృతము నా యొక్క చెవులకు చోపుతూ ఉన్నది. నా కన్నార విందముగా ఉన్నది ఆ యొక్క అమృత సరళిని అని ఆ యొక్క చంద్రసేన మహారాజు యొక్క కుమార్తె పద్మావతి ఆయనపై చాలా మనసును ఆగ్లాడిస్తూ ఉంది. చూడండి ఆ భక్తురాలు, ఆమె చాలా భక్తినందనంగా ఉంది. అట్టి సమయాల్లో రావా కన రావా మహానుభావ కన లేకున్నా గాని కనికరమో యశదా నిరుపమాన దరిదునకు నిజమే నిందరా కనికరము ఎంచరా కరుణా దోపరా నిరతముని నామ స్మరణ చేయుతున్న వెడునురా ఇలా ప్రార్థన చేశాడు ఆ యొక్క చంద్రసేన మహారాజు. నగరం అంతా కూడా జగజ్జయమానంగా దీప మాలిక రాగాన్ని ఎప్పుడో ప్రయోగం చేశాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా స్వామి మన పట్టణం అంతా కూడా ఆహాహా జ్యోతి రూపంగా మండుతుంది స్వామి, ఎవరో మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు ఎవరో చూడండి అని కొగ్గోలు పెట్టారు ఆ యొక్క పుర ప్రజలు. నేరుగా చంద్రసేన మహారాజు ఆ మహారాజు కుమార్తె పద్మావతీ దేవి నేరుగా ఆ మహానుభావుని దర్శించిన అనంతరమే ఆయన ఆయన యొక్క ముఖార విందాన్ని గాంచిన నంతరమే ఎప్పుడు శ్రీమహాత్ముని ప్రార్థన చేశాడు కాళ్ళు చేతులు హస్త ప్రధానంబు పాద ప్రధానంబు జరిగాయి పరమాత్ముని అనుగుణ్యముతో. వెంటనే చంద్రబింబంలాగా మెరుస్తున్నాడు. ఎప్పుడు రాగ ద్వీపమాలిక పాడాడో చూడండి ద్వీపమాలిక రాగాన్ని పద్మావతి దేవి నేరుగా తండ్రిని పిలుచుకుని అక్కడ వచ్చేసింది. వెంటనే ఆయన చూశాడు. శ్రీ పరమాత్ముని ఎప్పుడు ధ్యానం చేశాడో అనంతరమే ఆయనకు కాళ్ళు చేతులు వచ్చేసాయి. స్వామి శనిదేవ నిరతము నీ ప్రార్థన చేయడం మానవుని యొక్క ధన్యమే ధన్యము కాదు. నిరంతరము నిన్ను పూజించడం మానవుడు కాదు. నీ పూజలేనిదే ఏ యొక్క ప్రార్థన చేయరాదు. ప్రప్రథంగా వినాయకుడు ధ్యానం చేయాలి. తదువరంతరము ఆ శ్రీమహాత్ముని ధ్యానం చేయవాలి. అనంతరము నవగ్రహ పూజ చేయవల. దానికే శుక్లం శుక్లం భజేహం నమామి నమామి దేహిం ధ్యానామి ధ్యానామి మధుకం
కర్మం 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 భవిష్యే నమో నమః. ఓ ఆదిత్యదేవా ఓ శనిదేవా నమస్తే 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 నమః. ఎప్పుడు ప్రార్థన చేశాడు శరీరం అంతా కూడా చంద్రబింబంలాగా మెరుస్తుంది ఖడ్గం. వెంటనే ఆ మహానుభావుడు చంద్రసేన మహారాజు తన కుమార్తె ముఖారవిందంగా ప్రేమించింది కాబట్టి ఆ చంద్రసేన కుమార్తె అనేటువంటి ఆ పద్మావతి దేవిని ఇచ్చి కళ్యాణ మహోత్సవం జరిపి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఎవరని ఆ మహానుభావునికి మనసులో నాటుకున్నది. ఎందుకంటే శని ప్రభావం చేత అతను ఎవడు రాజ విక్రముడా లేదా దొంగ లేదా దుర్మార్గుడనే అర్థం కాలేదు. మహానుభావుని యొక్క ఆశీర్వచనం ఎప్పుడు కలిగిందో వెంటనే మహానుభావుని చూచి, అయ్యా నాయన రాజ విక్రమ, నీవు ఉజ్జయిని నగర సామ్రాజ్యం నేర్చుకుంటే రాజు అనాయన గతిలేక తెలియక నిన్ను కాళ్ళు చేతులు నరికిచ్చానయ్యా, నా తప్పులు క్షమించాయన ప్రాధాపయపడి తన కుమార్తెను కళ్యాణం జరిపించి హాయిగా కళ్యాణ మహోత్సవం జరిగినట్టు వేళాయని వేళ శ్రీ వేణుగోపాల వేళాయని వేళ శ్రీ వేణుగోపాల అందగా నీ రూపము మరి ఉన్నావయ్య కలకంబుగ నీ మనసు జన భగోనయ్యా మేలాయని వేళ శ్రీ వేణుగోపాల అని ఈ విధంగా కళ్యాణ మహోత్సవం జరిపి పోయిరావమ్మా పోయిరావమ్మా పుట్టింటి కూతురా పోయిరావమ్మా ఇన్నాళ్ళు మెలిగేవు ఇంద్రాయ దాచి పెద్దలతో కూడి మెలిగేవు తల్లి మాయమ్మ లక్ష్మీదేవమ్మ పోయిరావమ్మ పోయిరావమ్మని ఆ యొక్క చంద్రసేన మహారాజు దీవించే అర్ధరాజ్యం భోవసంగి అసశ్చర్య భోగభాగ్యములతో ఆ పరమాత్ముడైనటువంటి ఆ రాజును సాగలంపించి నేరుగా ఉజ్జయిని నగరాన్ని చేరుకున్నాడు. ఎవరైనా శ్రీ మహాత్ముని ప్రార్థన చేయడం మానవుడు కాదు కాబట్టి వారు శ్రీ మహాత్ముని ప్రార్థన చెందిన వారికి అష్టైశ్వర్య భోగ భాగ్యము లభించడమే కాక సర్వము వారికి ఐశ్వర్యము లభించుగాగా అని ఆ యొక్క మహారాజు పుర ప్రజలకద్దు కూడా విన్నవించి శని ప్రభావం గొప్పదయ్యా అని చెప్పి ఒక ముహూర్త కాలము ఆ శని ప్రభావానికి వాసుదేవునికి లీలాయుషమైనటువంటి ఆ యొక్క ఈశ్వరుని ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేయగా అష్ట దిక్పాలకులందరూ కూడా ఆశీర్వదించినారు. వెంటనే కాయా కర్పూరము తెచ్చి ఆ శని పరమాత్మునికి ఒక పెద్ద సింహాసనముపై ఆ యొక్క విగ్రహాన్ని వదిలించి ఇలా మంగళము పాడుతున్నాడు. పవమాన సుతడు బాటి పవమాన సుతడు బాటి పాదములకు ఉజావసన సమజే ఆ